కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు మరోసారి బ్రేక్ పడింది అర్ధరాత్రి సమయంలో ఆనందయ్య ఇంటికి చేరుకున్న పోలీసులు మందు తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించారు పోలీసులు ప్రభుత్వ అనుమతి ఇచ్చే వరకు మందు తయారు చేయడానికి వీల్లేదని ఆదేశించారు మందు కోసం రోగులు ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కృష్ణపట్నం పసరు మందుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది ఏకంగా ప్రభుత్వమే జోక్యం చేసుకుంది ఈ పసురు మందులో పస ఎంతో తేల్చే పనిలో పడింది ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం జగన్ ఐసిఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపించారు మందుపై అధ్యయనం చేయాలని తేల్చారు ఆనందయ్య మందు విషయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆరా తీశారు మందు మీద అధ్యయనం చేయాలని ఆయుష్ ఇన్ఛార్జ్ మంత్రి కిరణ్ రిజార్జ్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్ సూచించారు వెంకయ్య వీలైనంత త్వరగా రిపోర్టు వచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై అధికార యంత్రాంగం ప్రభుత్వం అనేక అనుమానాలను వ్యక్తం చేస్తుంది అసలు ఈ పసురులో పస ఎంత ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ పసరు తీసుకున్న పలువురు మాత్రం ఆనంద మందుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తమ దగ్గరికి కరోనా కాదు కదా దాని బాబులాంటి రోగమైనా రాదని ధీమాగా ఉంటున్నారు